మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నుప్పూర్ శర్మ నవీన్ చిందాలను వెంటనే అరెస్ట్ చేయాలని మత విద్వేష వ్యాఖ్యలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించి రాజ్యాంగ విలువలను కాపాడాలని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తూ వారిపై భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మత విశ్వాసాలను నమ్మకాలను దుర్వినియోగం చేయడం ఉచ్చస్థితికి చేరుకున్నది. బీజేపీకి చెందిన నేతలు ఒకరిని మించి ఒకరు మత విద్వేష ప్రసంగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టడంలో పోటీ పడుతున్నారు. ఏ మతానికి కించపడకుండా ప్రతి ఒక్కరిని మేము కాంప్రమైజ్ మేము ఉంటే బీజేపీలో అనవసరంగా ఇష్యూస్ లేబట్టి పబ్లిక్లో అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా పేదరికం డైవర్ట్ చేయడానికి అందరి సరిగా కమ్యూనల్ రైట్స్ కమ్యూనల్ ఇష్యూస్ సెటరీ స్పీచెస్ ఇచ్చేసి మొత్తం మాహోల్ ఖరాబ్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పేసి సీఐ గారు రిప్లేస్ చేయడం జరిగింది. అతాయి బర్కాతు ఆజ్ హమారే షహర్ భువనగిర్ మే जो निरुल शर्मा जो उस्ताद रसूल जो हमारे प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम पर जो गुस्ताखी की है उसके बारे में हमने प्रोटेस्ट किया है और सी साहब से आकर हमने मिलकर प्रोटेस्ट किए हैं और उनको दरख्वास्त दी है हमने कि उनको जल्द से जल्द अरेस्ट करें और सजा दें क्योंकि इससे हिंदुस्तान का माहौल ख़राब हो रहा और गमना जमना तहजीब हमारे तेलंगाना की रही और इंशाल्लाह ता क़यामत तक ऐसी गंगा जमना तहजीब रहेंगी. इसमें कितने भी लोग शर फैलाने की कोशिश करें अल्लाह के फजल से कोई शर नहीं फैलने वाला है. यहाँ पर हिंदू मुसलमान सिख ईसाई जो भी है मिलजुल कर रहते हैं. एक हम पैगाम देना चाह रहे हैं यहाँ से कि हम मिलकर हैं और मिलकर रहेंगे कि बीजेपी हुकूमत चाहे कितनी भी कोशिश करें यहाँ पर ये शर फैलाने की इसको हम पास होने नहीं देंगे. इनके शर पसंदों को मुस्लिम ला प्रिय व्यक्ति मोहम्मद प्रवक्ता गुरी अंत व्याख्य बीजेपी स्पोक्स पर्सन नुपूर शर्मा नवीन जिंदाल की व्यतिरेक భువనగిరి పట్టణంలోని ముస్లిం జేసి తరపున ఈ రోజు శాంతియుతంగా భువనగిరి పట్టణ సీఐ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వెంటనే నుపూర్ శర్మ మరియు నవీన్ జిందాల్ ని అరెస్ట్ చేసి ఈ యొక్క భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు బీజేపీ వారు మతాల మధ్య చిచ్చు పెట్టి మతాలతోటి ఓటు బ్యాంకును వాళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నాయకులారా మీకు దమ్ము ధైర్యం ఉంటే భారతదేశం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడండి. భారతదేశంలో ఉన్న నిరుపేదల గురించి మీరు ఆలోచించండి. అంతేగాని మతాల మధ్య చిచ్చుపెట్టి ఈ భారతదేశంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టాలనే ఆలోచనలు మానుకోవాలి. అదేవిధంగా ఈరోజు నుపూర్ శర్మ నవీన్ జిందాల్ గారు ఈ ముస్లిం ప్రవక్త మీద మమ ప్రవక్త మీద చేసిన అంచుత వ్యాఖ్యలకు అరబ్ దేశాలన్నీ ఏకమై ఈ రోజు మన భారతదేశాన్ని క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాయి. అంటే ఈ బీజేపీ వలన మన భారతదేశానికి ఎంతో నష్టం ఉంది. ఆ విషయాన్ని ప్రజలంతా గ్రహించాలి. రాబోయే కాలంలో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాము. మా యొక్క డిమాండ్ ఏంటంటే వెంటనే నుపూర్ శర్మ నవీన్ జిందాల్ను పార్టీ నుంచి బహిష్కరించడం కాకుండా వారికి కఠిన శిక్ష వేసి జీవిత ఖైదు విధించి ఇలాంటి నాయకులు ఏ నాయకులు గాని ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఒక చట్టాన్ని తేవాలని ఏ వ్యక్తి ఏ నాయకుడైతే ఇలాంటి మతపరమైన వ్యాఖ్యలు చేస్తారో వారిని జీవితాంతం రాజకీయాల నుంచి బహిష్కరించే విధంగా ఒక చట్టం తేవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ आज भुनगिर के अंदर तमाम मुसलमानों की तरफ से जो हिंदुस्तान के अंदर जो गड़बड़ चल रही है जो हालात हिंदुस्तान के बने हुए हैं हिंदुस्तान ही नहीं बल्कि पूरे दुनिया के मुल्कों के अंदर भी हालात ख़राब हो रहे हैं. वजह क्या है जो हमारे बीजेपी जो रूलिंग जो पार्टी है उसके जो अहदेदार जो कारकुन है नुपुर शर्मा और ये नवीन जिंदाल इन्होंने हमारे नबी हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के शान में गुस्ताखाना जुमले कहे हैं गुस्ताखाना अल्फाज कहे हैं. उन लोगों को हमारे कौम की तरफ से यानी मुसलमानों की तरफ से ये डिमांड किया जा रहा है कि इन लोगों को अरेस्ट किया जाए और कड़ी से कड़ी सज़ा दी जाए ताकि हमारे मुल्क के अंदर अमन अमान बाकी रहे पूरे मुल्कों के अंदर अमन अमान बाकी रहे. इनके इस जुमलों की वजह से हमारे हिंदुस्तान के जो लोग दूसरे मुल्कों को जो कमाने गए हुए हैं गल्फ को जो कमाने गए हैं ऐसे तकरीबन 80 लाख या 1 करोड़ तक लोग कमाने गए हैं. हमारे गैर मुस्लिम भाई भी हैं हमारे मुसलमान भाई भी हैं. उन लोगों की रोजी रोटी पर इसका मसला आ रहा है. तो इन लोगों को हमारी हुकूमत क्या है ये नुपुर शर्मा नवीन जिंदाल को अरेस्ट करे और उनको सजा दे ताकि हमारे मुल्क के जो लोग कमाने गए हैं उनकी रोजी रोटी का मसला भी हो सके.
अगर हमारे मुल्क के अंदर अगर अमन अमान बरकरार रखना चाहते हैं तो हम पूरे मजहब के लोगों का हम क्या है एहतराम करें। हर मजहब हम देखिए, हम मुसलमान, हम गैर मुस्लिम भाइयों के मजहब को भी हम अपने एहतराम करते हैं, उनके बुजुर्गों का हम इज्जत करते हैं, और इसी तरह ईसाई रंदो चाहे सिख रंदो हर एक के मजहब का हम एहतराम करते हैं। हम ये चाहते हैं कि हमारी जो रूलिंग पार्टी जो है बीजेपी की पार्टी, वो पार्टी के अंदर ऐसे ऐसे लीडरान और ऐसे बोलने वाले लोग हैं जिनकी वजह से हमारे मुल्क के अंदर ये जो भाईचारगी है, ये जो मोहब्बत है, ये जो आपस में गंगा जमनी जो तहजीब है मुसलमान और हिंदू की, तो वो तहजीब के अंदर क्या है रुकावटें आ रही है, वो तहजीब के अंदर गिरावट आ रही है, एक दूसरे के जो लोग दूर हो रहे हैं। तो बीजेपी क्या है, हमारी जो रूलिंग पार्टी है, वो पार्टी ऐसे जो बीजेपी के अंदर जो ऐसे कारकुन है उनके ऊपर रोक लगाए, ऐसा रोक लगाए कि अगर उनके ऊपर सख्त कार्रवाई हुई तो दूसरे भी जो पार्टी के जो लोग हैं वो भी किसी भी मजहब के खिलाफ, किसी भी मजहब के लोगों के बड़े लोगों के ऊपर कुछ यानी कि ऐसे अल्फाज ना बोले। इसके लिए हम ये यानी कि यहाँ पर हम बुनगिर पीएस के अंदर हम एक सीए साहब से मिलके एक पिटीशन भी दिए हैं कि ये नूपुर शर्मा और नवीन जिंदाल को अरेस्ट करके उनको सख्ती से सजा दी जाए, ये हमारी तरफ से ये डिमांड है।